हाय फ्रेंड्स, वेलकम टू मनोज रेल इन्फो। ई रोज मनम रेल न्यूस लो भागंगा जीरो बेस्ड टाइम टेबल इंप्लीमेंट चेयबोतू, अदे विधंगा मरिकोन्नी ट्रेन्स नी आया गम्यस्थानाल नुंची पोडिगिस्तू, अदे विधंगा मरिकोन्नी ट्रेन्स योक्क स्लिप कोच्चे सर्वीसेस नी रद्दु चेस्तू रेलवे बोर्ड अंगीकारं तेलिपिंदी। इप्पुडु वाटि संगति तेलुसुकुंदां। प्रस्तुतं लिंक एक्सप्रेस गा नडुस्तुन्न 1331, 1352 धनबाद अलपुजा एक्सप्रेस की 18189, 18190 टाटा नगर अलपुजा लिंक एक्सप्रेस स्लिप कोचेस नी रूर्केला स्टेशन लो शंटिंग चेसे वालू। ई शंटिंग प्रोसेस नी रद्दु चेस्तू ई रेंडु ट्रेन्स नी सेपरेट ट्रेन्स गा नडपटानिकी रेलवे बोर्ड अंगीकारं तेलिपिंदी। अंटे इक नुंची ई रैल्लु ఒక ట్రైన్ ధన్బాద్ అలప్పుజా వరకు ఒక సెపరేట్ ట్రైన్గాను, అదేవిధంగా టాటానగర్ నుంచి ఎర్నాకులం వరకు ఇంకో ట్రైన్ సెపరేట్ ట్రైన్గా నడవనున్నాయి. సెపరేట్ ట్రైన్గా నడవబోతున్న టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గూడూరు మీదుగా ఎర్నాకులం చేరుకుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న 1727, 17248 నర్సాపురం, మచిలీపట్నం, ధర్మవరం ఎక్స్ప్రెస్ని గుడివాడలో లింక్ చేసే ప్రక్రియని రద్దు చేస్తూ నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్, అదేవిధంగా మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్గా రెండు సపరేట్ ట్రైన్స్గా నడపడానికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇకపై ఈ రెండు ట్రైన్స్ సపరేట్ ట్రైన్స్గా నడవడంతో పాటు త్వరలోనే నర్సాపురం నుంచి బయలుదేరే ట్రైన్ బెంగళూరు వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అలాగే మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖపట్నం లింక్ ప్యాసెంజర్ని భీమవరం జంక్షన్లో లింక్ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తూ ఈ రెండు ప్యాసింజర్ ట్రైన్స్ని సపరేట్ ట్రైన్స్గా నడపడానికి రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. అంటే ఇకపై నర్సాపురం నుంచి బయలుదేరే ప్యాసింజర్ విశాఖపట్నం వరకు సపరేట్ ట్రైన్గాను, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్ విశాఖపట్నం వరకు సపరేట్ ట్రైన్గా నడవనున్నాయి. ఈ మచిలీపట్నం విశాఖపట్నం ప్యాసింజర్ని త్వరలోనే ఎక్స్ప్రెస్ ట్రైన్గా మారబోతుంది. అదేవిధంగా ప్రస్తుతం వయా సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ, దువ్వాడ మీదుగా నడుస్తున్న 2203, 2204 విశాఖపట్నం సికింద్రాబాద్, సికింద్రాబాద్ విశాఖపట్నం డురాంతో ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ ఇకపై సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ, దువ్వాడ మీదుగా నడవనున్నది. ఇకపై ఈ ట్రైన్ కొత్త రూట్లో ప్రయాణించడం వలన ఈ ట్రైన్ ప్రయాణించే సమయం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ట్రైన్కి విజయవాడ జంక్షన్లో లోకో రివర్సల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్ నెంబర్ 12513, 12514 వయా ఖమ్మం కాజీపేట మీదుగా నడుస్తున్న ఈ ట్రైన్ సికింద్రాబాద్ గువాహతి ఎక్స్ప్రెస్ ఇకపై పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ జంక్షన్ మీదుగా నడవడానికి రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. అంతేకాకుండా ప్రజెంట్ వయా సికింద్రాబాద్, బలహర్షా, నాగ్పూర్, గోండియా మీదుగా నడుస్తున్న 17005, 17006 హైదరాబాద్ రక్సల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇకపై సికింద్రాబాద్, బలహర్షా, చందా ఫోర్ట్, గోండియా మీదుగా రక్సల్ చేరుకోనుంది. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 17233, 17234 బలహర్షా జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఇక మీదుగా సికింద్రాబాద్ జంక్షన్, సిర్పూర్ కాగజ్నగర్ వరకు మాత్రమే నడవనున్నది. అలాగే ట్రైన్ నెంబర్ 57121, 57124 కాజీపేట, బలహర్షా, భద్రాచలం రోడ్ ప్యాసింజర్ ఇకపై త్వరలో బలహర్షా, సిర్పూర్ టౌన్, భద్రాచలం రోడ్ వరకు మాత్రమే ప్రయాణించనున్నది. ఇవి వివిధ రైళ్ల మార్గాల్లో జరిగిన మార్పులు. టు గెట్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోజ్ రైల్ ఇన్ఫో. థ్యాంక్ యూ.